బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాలనకు విసుగుచెంది కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని పిట్టలయ్యపల్లి గ్రామ సర్పంచ్ పిట్టల సరిత, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవికుమార్, ఓదల మాజీ ఉప సర్పంచ్ మాజీ ఎంపీటీసీ రాపోలి హనుమంతారావు, నాంసానిపల్లి మాజీ ఎంపీటీసీ ఈరవేణి శంకర్, వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సుమారు 200 మంది నాయకులు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి చింతకుంట విజయరమణారావు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాయమల్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 500 గ్యాస్, ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ వానకాలం చలికాలంలో కూడా ఇంటికి 200, 300, 400, 500 కరెంటు బిల్లు వస్తాయి. ఇలా ఎండాకాలంలో అయితే ఇంటికి 500, 800, 1,000, 1,500 కరెంటు బిల్లు. అద్దాలు అన్నట్టు డిపాజిట్ వసూలు చేసే ఆరు కింద ఇంటికి 3,000, 4,000, 5,000, 6,000 మనం ఏసీడీ ఛార్జ్ అని చెప్పి ఇంటికి 1,000, 2,000 అని చెప్పి బిల్లు కట్టుకుని పోతా ఉన్నాం. సోయిందా మనోహర్ రెడ్డి నీకేమన్నా, నువ్వు చదువుకున్నా ఇవన్నీ నీకు తెలవరా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా గ్రామాలకు వచ్చి ప్రజలతో నువ్వు ఇట్లా మీటింగ్ పెట్టి కరెంటు బిల్లు ఎంత వస్తుందో, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఇవాళ కరెంటు బిల్లు ఎంత వస్తుందని చెప్పి ఒక్కసారి అడిగి అప్పుడు నీ ముఖం పెట్టుకొని మాట్లాడు. నీ ముఖం పెట్టుకొని అప్పుడు ప్రజలతో మాట్లాడు, అప్పుడు రైతులతో మాట్లాడు, అప్పుడు నువ్వు చెప్పింది ఇద్దాం. ఏదో నువ్వు రైతు వేదికలకు రైతు రైతులతో రైతులకు న్యాయం జరగడం కోసం ప్రభుత్వం మీటింగ్ పెట్టాలి పెడితే కండవ చేసుకొని సిగ్గు లేక డోర్లు పెట్టుకొని 20 మందిని పెట్టుకొని ప్రెస్ను పిలిచి మాట్లాడి ఇవాళ మేము పెద్ద ఏదో పోడిసిన రైతులకు అని చెప్పి చెప్తా ఉన్నాం.